హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. మన మీరు అందరూ ఎవరైతే కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు అయితే ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అయిన ఒక ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే క్లీనింగ్ పర్పస్ అనమాట. మన ఇంట్లోనే కాదు, ఎనీథింగ్, దేనైనా మంచిగా క్లీన్ చేసుకోవాలన్నా, ఏమన్నా పాత వస్తువుని కొత్తగా మార్చుకోవాలన్నా కూడా ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ అవుతుంది. సో అందరూ ట్రై చేస్తున్నారు అనమాట. నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి తెప్పించుకున్నాను, ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్ నుంచి. సో అదేంటి అంటే ఇది WD-40. ఇది ఒక స్ప్రే లాగా వస్తుంది అనమాట, మల్టీ యూస్ ప్రోడక్ట్ ఇదైతే. మనం దీన్ని ఏ వస్తువునైనా క్లీన్ చేసుకోవచ్చు దీంతోటి. లైక్ మన బైక్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఇంట్లో వాష్రూమ్స్ సింక్స్ క్లీన్ చేసుకోవచ్చు, అండ్ ఇంకా బాత్రూంలో ట్యాప్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు, కిచెన్లో స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు, మిర్రర్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్కటని కాదు, ఈ ఒక్కటి ఉంటే చాలు మన ఇంట్లో మొత్తం మన ఇల్లంతా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి నేను కూడా ట్రై చేద్దాము అని తెప్పించుకున్నాను, యూస్ చేశాను. సూపర్ అంటే సూపర్ గా పనిచేస్తుంది అనమాట. సో నేనైతే ఫస్ట్ ఒక బాత్రూమ్ లో యూజ్ చేశాను అనమాట, సూపర్ రిజల్ట్ వచ్చింది. సో మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పి ఇంకొక వాష్రూమ్ లో మీకు యూజ్ చేసి చూపిస్తాను. ఇవి ఇంకా మనం బైక్ క్లీన్ చేసుకునే దానికి, కార్స్ క్లీన్ చేసుకునేదానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. బట్ మన ఛానల్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ గురించి, హౌస్ హోల్డ్ సంబంధించింది కాబట్టి నేను మీకు వాష్రూమ్ లో చూపిస్తాను. లేకపోతే కిచెన్ లో కూడా మన సేమ్ ఎగ్జాక్ట్ ఎలా అన్నా కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూద్దాం పదండి ఇది ఎలా మంచిగా క్లీన్ చేస్తుందా లేదా అనేది చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ అయితే వాష్రూమ్ లోకి వెళ్ళి ఇవి స్ప్రే చేసేసి వచ్చేద్దాం. ఒక 5 to 10 minutes తర్వాత మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ సింక్ కార్నర్ లో కూడా, ఇక్కడ కూడా మనం ఎక్కడైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడంతా స్ప్రే చేసి వదిలేయాలి కాసేపు. అండ్ ఈ ట్యాప్ ఇది కూడా, ఇక్కడ ఈ ఫ్లష్ బటన్ కూడా, ఓకే. సో ఫస్ట్ అయితే మనం ఇలా స్ప్రే చేసుకొని ఒక 5 to 10 minutes పాటు వదిలేసి తర్వాత క్లీన్ చేసుకోవాలి. సో 5 minutes తర్వాత ఇది క్లీన్ చేద్దాం, ఓకేనా? సో ఆఫ్టర్ 5 minutes నేనైతే క్లీన్ చేస్తున్నాను. అంటే బ్రష్తో వాటితో క్లీన్ చేసే పని అయితే ఓకే, నేను డైరెక్ట్గా ఈ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తాను కాబట్టి చేతులకి గ్లౌజులు వేసుకున్నాను, బెటర్ కదా, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో అంతే, ఇలా నీట్గా స్క్రబ్ చేసి క్లీన్ చేసేయాలి. అంటే కార్నర్స్ వచ్చేసి బ్రష్తో క్లీన్ చేద్దాము. సో చూసారు కదా మంచిగా క్లీన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మామూలుగా వాటర్తో కడిగేసుకోవాలి. సో చూసారు కదా మంచిగా క్లీన్ అయిపోయింది. అండ్ జస్ట్ మీకు తెలియడం కోసం నేను ఇలా క్లీన్ చేస్తున్నాను క్లాత్ తోటి. చూడండి ఎంత షైనీగా వచ్చేసిందో. వితిన్ సెకండ్స్లో మనకి ఇలా కొత్తగా క్లీన్ అయిపోతుంది అనమాట, కొత్త దానిలాగా అయిపోతుంది ఇది. అండ్ తర్వాత ఇది కూడా సేమ్ అన్నీ అలాగే క్లీన్ చేసేద్దాము. సో చూసారు కదా ఎంత మంచిగా కొత్తగా మెరుస్తుందో, చాలా బాగా క్లీన్ అయిపోతుంది. సో ఇలా వాష్రూమ్ లో వాటర్ అంతా పడుతుంది కాబట్టి క్లీన్ చేస్తే మీకు క్లాత్ తుడిస్తే మీకు అర్థమవుతుందని ఇలా తుడిచాను. సో ఇక్కడ చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో నీట్గా. సో మంచిగా కొత్తగా మెరుస్తున్నాయి కదా. సో ఇంతే. సో చూసారు కదా ఎంత ఈజీగా మన ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, దట్ టు వితిన్ సెకండ్స్లో అనమాట. జస్ట్ ఒక 5 minutes స్ప్రే చేసి వదిలేసి దాని తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతుంది. ఇల్లంతా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, కార్స్ క్లీన్ చేసుకోవచ్చు, బైక్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఏది కావాలి అనుకుంటే మీ ఇంట్లో అన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. సో ఎక్కడ నచ్చిన ఈ ప్రోడక్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి, ఓకేనా?
సో ఇది ఈరోజు నా వీడియో అయితే, నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు అంటే అసలు మర్చిపోకండి. అండ్ ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తారు అందరికీ. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.